రాయలసీమ ప్రాంతంలో పాణ్యం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వరుస విజయాలను సాధించింది కాటసాని కుటుంబానికి అడ్డాగా నిలిచింది పాణ్యం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండుసార్లు వైసీపీ విజయం సాధించింది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డికి కేటాయించారు టీడీపీ ఎలాగైనా ఈసారి పాణ్యంలో గెలవాలి అని పావులు కదుపుతోంది వైసీపీ విజయం మీద ధీమాగా ఉంది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో పాణ్యం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయి అని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా వెల్లడైంది పార్టీల పొత్తులు అభ్యర్థులు ఖరారు తర్వాత కీలకమైన పాణ్యం సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిస్తాం తాజాగా చేసినటువంటి పందంకోళ్లు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం ఓట్లు ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయి అని పందంకోళ్లు టూ సర్వేలో భాగంగా పాణ్యం నియోజకవర్గం యొక్క ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పందంకోళ్లు వన్ సర్వేకు పందంకోళ్లు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం పాండం నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డికి యాభై రెండు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలోనూ అంతే ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరి చరితకు గత సర్వేలో నలభై మూడు శాతం ఓట్లు ఈ సర్వేలోనూ నలభై మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడైంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజాగా చేసినటువంటి సర్వేలో కూడా ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక్కడ ఓట్ షేర్లో ఎలాంటి మార్పులు జరగకపోవడం వాటర్ స్టెబిలిటీని చూ సూచిస్తోంది మరి పోలింగ్ వరకు ఇదే కంటిన్యూ అవుతుందా లేదంటే ఓటరు అభిప్రాయం మారుతుందా అన్నది మాత్రం చూడాలి అంటే ఓవరాల్గా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పాణ్యంలో వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ పందెం కోళ్ళు టూ రెండు సర్వేల్లో పాణ్యం సెగ్మెంట్లో అభ్యర్థుల ప్లస్లు మైనస్లు ఎలా ఉన్నాయి జనం ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో ఇప్పుడు పరిశీలితం ముందుగా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చాలా పాజిటివ్ ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పాణ్యంలో బీటీ రోడ్లు మౌలిక వసతులు మెరుగవడం ప్రధానమైనటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్ మరోవైపు పేదలకు అందించినటువంటి ఇళ్ల పట్టాలతో లబ్ధి పొందిన వారి ఓట్లు చాలా కీలకం కాబోతున్నాయి ముఖ్యంగా యువతకు ప్రైవేటు కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు స్థానికంగా పెరిగాయి గ్రౌండ్లో కాటసాని క్రియాశీలకంగా ఉండడం ప్రజలతో మమేకమవడం ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ టీడీపీ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకపోవడం ఆ పార్టీకి అనుకూలంగా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందని వారి ఓట్లపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కాపు కమ్యూనిటీ ఓట్లపై టీడీపీ ఆశలు పెట్టుకుంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది